रूपये तो लोअर सगलेरु प्रोजेक्ट यडम प्रधान कालवनु 23 किलोमीटर्ल मेरे को वेडल्पु चेसे कार्यक्रमानिकि ई रोजु अदि कूडा शंकुस्थापन चेस्तानु। दीनी द्वारा बद्वेलु बीकोडूरु मंडलाललो अक्षरल 35 चेरुवुलकु प्रति एटा నీళ్లు నింపుకునే వెసులుబాటు సులభంగా జరయారవుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను। దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను, చిరునవ్వుతో ఆనందంగా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇదే విధంగా బ్రహ్మం సాగర్‌కు సంబంధించి ఎడమ కుడి కాలువలకు సంబంధించి 54 కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఇవాల శ్రీకారం చుడతా ఉన్నాం। దీని ద్వారా సుమారు 30,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు అందించడం సాధ్యమవుతుందని సందర్భంగా మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం। మరో వైపున బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రామ్ కట్ ఆఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా 45 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం। ఈ పనులకు కూడా ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నాం। ఎందుకంటే దీని ద్వారా జలాశయంలో నీటి సామర్థ్యానికి పూర్తిగా నిండు కుండల ఈ జలాశయం నింపేసరికే ఇంతకు ముందు ఎవరూ కూడా నింపలేదు, మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తిగా నింపేసరికే అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి। ఆ లీకేజీలన్నిటిని కూడా ఈ 45 కోట్ల రూపాయలతో పూర్తిగా మరమ్మతులు చేస్తే 17 టీఎంసీల నీళ్లు పూర్తిగా నిండు కుండల ఎప్పుడు కూడా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నింపుకోవచ్చు అని చెప్పి ఆ 45 కోట్ల ప్రాజెక్టులకు కూడా లీకేజీలు అరికట్టే కట్టడానికి ఆ 45 కోట్ల రూపాయలకు కూడా శాంక్షన్ చేస్తూ ఈ రోజు శంకుస్థాపన దానికి కూడా చేస్తా ఉన్నాం। ఇదే విధంగా మరో 36 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మం సాగర్ జలాశయం ఎడుమ కాలవలో 3 ఎత్తుపోతల పథకాలకు ఈ రోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం, దానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం। ఈ పనుల వల్ల దీని ద్వారా అక్షరాల 8268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సాబిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల మరియు గంగనపల్లి చెరువులను పూర్తిగా నీటితో నింపవచ్చు। కాశనాయన మండలంలో దీని వల్ల సుమారుగా 3500 ఎకరాల ఆయకట్టును సాగుబడులకు తీసుకొని రాబడుతుంది। దీనివల్ల ఈ మంచి కార్యక్రమానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం। ఇదే 10000 నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి 5 సబ్స్టేషన్ల నిర్మాణాలకు కూడా ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నాం। ఇది కూడా ఇక్కడ వ్యాపారానికి తోడ్పాటునిస్తుంది, నాణ్యమైన కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితిలోకి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। పోర్మావిల్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల రెండు లేన్ల రోడ్లను 25 కోట్ల వ్యయంతో వాటిని 4 లేన్ల రోడ్లుగా విస్తరణ పనులకు కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం। దీనివల్ల పోర్మావిల్ల టౌన్ మొత్తం చక్కగా మారుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరో 22 కోట్ల రూపాయలతో సగలేరు నది మీద వేమలూరు గ్రామం వద్ద చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశాం। దీని ద్వారా సుమారు 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది అని సందర్భంగా మంచి కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। బ్రాహ్మణపల్లి సమీపంలో సగలేరు మీద మరో వంతెన నిర్మిస్తా ఉన్నాం। ఆ మరో వంతెనతో
తొమ్మిది పాయింట్ ఐదు నర కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్న ఈ వంతెనతో ఈ పనులను ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ వంతెన ద్వారా కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రాకపోకలు మెరుగవుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బద్వేల్ మార్కెట్ యార్డుల్లో రైతుల కోసం 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఫోర్మావేలలో మరో 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కలిగిన రెండు గోదాములను కూడా 7.5 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఇవాళ దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. బద్వేల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశీనాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తూ వీటి కోసం దాదాపుగా 4.72 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కాక ఇదే బద్వేల్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒక డిమాండ్, ఎప్పటి నుంచో ఒక అడిగే కార్యక్రమం, ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి. ఈ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ లేని కారణంగా రాజంపేటకు పోవడానికి మరీ ముఖ్యంగా కాశీనాయన కలసపాడు మండలాల నుంచి అయితే దాదాపుగా 150 కిలోమీటర్లు డిస్టెన్స్ ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి వెళ్ళి రావాలి అని అంటే దాదాపుగా 250-300 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ఆర్డీఓ కార్యాలయం ఇక్కడ కావాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది. దీన్ని కాసేపటి కిందట మన గోవిందరెడ్డి అన్న కూడా దీనికి సంబంధించిన సంభాషణలో కూడా చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా అవినాష్ కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇదే ఆర్డీఓ కార్యాలయం బద్వేల్లో ఇక్కడ శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా ఇంకా గోవిందరెడ్డి అన్న మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న పనులు చెప్పాడు. దాదాపుగా 34 కోట్ల రూపాయలు విలువ చేసే చిన్న చిన్న పనులు చెప్పాడు. ఆర్ఎన్బి బంగ్లా బద్వేల్లో అన్యాయంగా ఉంది, విరిగిపోయే పరిస్థితిలో ఉంది, 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయండి అని. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్ల ప్రస్తావన చేస్తూ కూడా నాకు ఒక స్లిప్ ఇచ్చాడు. తహసీల్దార్ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి. వీటికి కూడా ఒక 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి అడగడం కూడా జరిగింది. బద్వేలు మండలంలో వీరబల్లి కొత్త చెరువు ఎత్తిపోతల పథకం కోసం దానికి కూడా ఒక మరో 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా అడగడము చెప్పడము జరిగింది. ఇది కాక బద్వేల్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుని వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగాలు కల్పించడానికి మెరుగవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే గోవిందరెడ్డిని అడిగాడో, ఇవన్నీ కూడా ఏదైతే నా ముందర ఉన్నాయో ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి సందర్భంగా ఇవన్నీ కూడా అని తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా కూడా తక్కువగానే అవుతుంది. ఇక్కడ ప్రజలు మాత్రం నన్ను తమ బిడ్డలానే ఎప్పుడూ కూడా ఆదరించారు, ఆప్యాయతలు చూపించారు. మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియచేస్తూ మీ అందరి ఆప్యాయతలకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడి ప్రతి స్నేహితుడికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బద్వేల్ సభలో జగన్ ఇప్పటి వరకు మాట్లాడారు. చిన్న విరామం తీసుకుందాం, అప్డేట్స్ కొనసాగుతాయి.